శ్రీ గురుభ్యో నమః శుభం వియాత. జ్యోతిషాస్త్రపరంగా మన జాతక విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు ఈ దోష నివృత్తి కోసం ఒక్కొక్కసారి అభిషేకాలు చెప్తాం, ఒకసారి హోమాలు చెప్తాం, ఇలా ఏ రోజు చెప్తూనే ఉంటాం. కారణం ఏంటంటే ఏ ప్రభావం అంటే ఏ విధమైన ప్రక్రియ చేస్తే ఎటువంటి ప్రభావం తగ్గుతుంది అనే విషయం విశ్లేషంగా తెలిసేది జ్యోతిష్యులు కాబట్టి వాళ్ళు చెప్తుంటారన్నమాట. ఒకవేళ శని ప్రభావం అంటే అభిషేకాలు చేయమని చెప్పాం శనీశ్వరుడికి, అదేవిధంగా ఒకసారి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయమని చెప్తాం, ఒకసారి శివారాధన చేయమని చెప్తుంటారు. చాలామందికి ఏంటంటే ఈ ఎప్పుడైతే అభిషేకాలు మనం చెప్తుంటామో వాళ్ళకి దేవాలయం వెళ్ళి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఉండకపోతుంది, ఇంట్లోనే వాటి శివలింగాన్ని పెట్టి పూజ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇంట్లో శివలింగం పెట్టి మనం అభిషేకం చేయించాలి అనే విషయానికి వచ్చినప్పుడు శ్రీశ్వరుడికి శ్రీశ్వరుని యొక్క లింగం ఇంట్లో పెట్టి పూజ చేయడం అనేది దోషంగా మనం పరిగణించట్లేదు. కానీ దాని పరిణామం అంటే ప్రామాణికం చూసుకునేటప్పుడు మనం ఏంటంటే ఒక్క రెండు అంగుళాల కంటే తక్కువ ఉన్న చిన్న శివలింగాన్ని తీసుకుని స్ఫటికలింగాన్ని తీసుకుని నిత్య అనుష్ఠానంలో రోజు మనం అభిషేకం చేయాలంటే ఒక వెండి పాత్రలో అది పెట్టి చక్కగా దానికి నిత్యం అభిషేకం చేసి అభిషేకం తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే చాలా చక్కగా ఉంటుంది. అంటే ఆరాధన చేయొచ్చా చేయకూడదు అంటే ఎందుకంటే పెద్దది అవతల కొలిది వాటిని పెట్టవలసిన నైవేద్యాలను జాగ్రత్త పరచడం చాలా అవసరం పడుతుందంట. అనుష్ఠానం చేయడం తప్పు కాదు, అలాగే ఆ దేవతను పిలిచినప్పుడు ఆ దేవతకి పెట్టవలసిన నైవేద్యం సహకారం అన్ని చేయడం అనేది చాలా అవసరం అవుతుందన్నమాట. అన్ని పంచపూజలు చేయడం అనేది చాలా అవసరం అవుతుందన్నమాట. సో అంచేది ఏంటంటే ఒక చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఇంట్లో శివలింగం పెట్టచ్చా పెట్టి పూజ చేయొచ్చా. సో అలాంటి విషయాన్ని తెలిసినప్పుడు మాత్రం ఈ శివలింగాన్ని మాత్రం చిన్నది రెండు అంగుళాల పరిణామంలో ప్రమాణంలో తీసుకుని దాంట్లో మనం అభిషేకం చేయడానికి ప్రయత్నం చేయగలిగితే ఎటువంటి దోషం ఉండదు. అయితే ఈ అభిషేకం ఏ విధంగా చేయాలి? అభిషేకం చేయడానికి శివుడికి ఇష్టమైన అభిషేకం ఏంటంటే ఒక నమకం, చమకం, రుద్రం, స్త్రీ సూక్తం, పురుష సూక్తం, పంచసూక్తాలలో ఏదో ఒక సూక్తంతో అభిషేకం చేయడం అనేది చాలా అవసరం పడుతుందన్నమాట. అలా మనం చేయలేని పక్షంలోని కనీసం శివపంచాక్షి మహామంత్రాన్ని ఓం నమ శివాయ ఈ శివపంచాక్షి మహామంత్రం ఈ శివపంచాక్షి మహామంత్రంతో కానీ అభిషేకం చేయడం ప్రయత్నం చేయాలి. ఇదే కాలే లింగాష్టకంతో అభిషేకం చేయడం, బిలవపత్రంతో అభిషేకం చేయడం పెట్టి ఇది కూడా మనకు ప్రయాసం చక్కగా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుందట. ఒక్కొక్కసారి లింగాష్టకంతో చేసేటప్పుడు వాళ్ళు ఏంటంటే రోజు 10 గంటల చేద్దామని అనుకుంటామని చేస్తుంటారు అన్నమాట. అలాగే ఒకసారి రుద్రం చేయాలంటారు, ఒకసారి ఏకాదశ రుద్రం చేయాలంటారు. ఇలాగా ఎవరికి మనసుకు తోచే విధంగా వాళ్ళు ఆ శివునికి ఆరాధన చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఏ విధంగా చేస్తున్నారు నిత్యం అదే విధంగా చేయడానికి ప్రయత్నం చేయాలి. రోజు శివపంచాక్షి మహామంత్రం చేస్తుంటే నిత్యం అదే మంత్రంతో చేయాలి. రోజు పురుష సూక్తంతో చేస్తుంటే పురుష సూక్తంతో చేయని రోజు, అలాగే స్త్రీ సూక్తం నమ్మకంతో చమకంతో చేస్తున్నారు అంటే అలాగే చేయని రోజు, అంటే ఒక విధానంగా చేయడానికి ప్రయత్నం చేస్తే అందులో ఏమి దోషం లేకుండా దాని ఫలితం కూడా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అంటే ఇంట్లో నిత్యం మనం దేవతార్చన చేసే ప్రదేశంలో కానీ శివలింగాన్ని పెట్టుకునేటప్పుడు వాటిని అభిషేకం కోసం ప్రత్యేకంగా అనుకుని అభిషేకం చేయగలిగితే పర్వాలేదు. అది కాకుండా ఈ యొక్క కులం ప్రకారం చూసుకున్నప్పుడు ఒక 4 అంగుళాల కంటే పైది కానీ శివలింగాన్ని కానీ ఇంట్లో పెట్టి పూజ చేయడం అనేది అంత శ్రేయస్కరం కాదు. దానివల్ల దానికి చేయవలసిన సంస్కారాలు మనం చేయలేం కాబట్టి అంత పరిణామంలో ప్రమాణంలో ఉన్న దాన్ని మనం పెట్టడం ఉండడానికి ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. ఏదైనా శివారాధన అనేది ఇంటికి చాలా మంచిది. ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు కాబట్టి అష్టైశ్వర్యాలు మనకు వచ్చేది శివారాధన ద్వారా వస్తుంది కాబట్టి శివునికి అభిషేకం చేయడం వస్తుంది కాబట్టి అభిషేక తీర్థం తీసుకోవడం వస్తుంది కాబట్టి ఆరాధన చేయడానికి ఎటువంటి దోషం లేదని చెప్పగలం. శుభం వేయాలి.